ఒకప్పటి జర్మనీ పరిస్థితి ఇప్పుడు చైనాకు అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే నాజీ నియంత హిట్లర్ అక్కడ వాళ్ళ సైన్యానికి మత్తు మందు ఇచ్చి మరి, ఏది నల్ల మందు లాంటి ప్రేరేపక మందులు ఇచ్చి మరి యుద్ధం చేయించాడు. అక్కడ మేము అవతల శత్రువుల ఇంకో పక్కన వాళ్ళ సమాచార శాఖ మంత్రి గోబెల్స్ ఏం చేసేవాడు, మనం ఇక్కడ గెలిచేసాం అక్కడ గెలిచేసామని వాళ్ళని ఉత్తేజపరుస్తుండేవాడు. ఈవెన్ ప్రజలకి కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా, ఓన్లీ గవర్నమెంట్ మీడియా ఉండేది రేడియో, దాంట్లో మన దళాలు అక్కడ కొట్టేసినాయి ఇక్కడ కొట్టేసినాయి మనం దూసుకుపోతున్నాం అని. చివరికి ఆ రేడియో స్టేషన్ని శత్రు దళాలు వచ్చి స్వాధీనం చేసుకునేదాకా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అబద్ధంలోనే బ్రతికేశారు. ఇంకేముంది మనం కొట్టేస్తున్నాం అని చెప్పేసి అంత గేమ్ ప్లే చేశాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చైనాలో ప్రస్తుతం అదే పాత్ర జిన్పింగ్ పోషిస్తున్నాడు. ఎవ్వడు మనల్ని ఏం చేయలేడు, బ్రూనై అయినా వియత్నాం అయినా జపాన్ అయినా అమెరికా అయినా మన దగ్గర శక్తి ఉంది అనేది నిజంగానే వాళ్ళు నమ్మారు. అయ్యి మా అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు అన్నటువంటి, ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక విశ్లేషకులు కూడా అబ్బో అక్కడ ఆయుధాలతో పోల్చుకుంటే మన దగ్గర ఎక్కువ, ఇక్కడ ఆయుధాలతో పోల్చుకుంటే మన దగ్గర ఎక్కువ అని. వాస్తవంగా 1979 నుంచి యుద్ధమే చేయడం చేత కానటువంటి దేశం, అనుభవమే లేని దేశం. అలాగే వాళ్ళ ఆయుధాలు పరీక్షించుకోవడానికి కూడా వాళ్ళ మీద వాళ్ళు పరీక్షించుకుని సూపర్ని చప్పట్లు కొట్టుకున్నారు. ఇంకోటి అక్కడ ఆయుధాలు తయారు చేసింది వాళ్ళే, పరీక్షించుకుంది వాళ్ళే. ఒకవేళ కనుక ఆయుధాలు పరీక్షించిన దాంట్లో తేడా ఉందని కనుక ఆ రిపోర్ట్ ఇస్తే ఆ తయారు చేసిన వాడిని లేపేస్తాడు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవని వాళ్ళు సర్దుకుని, అందరూ కూడా కార్యకర్తలే కదా, పార్టీ కార్యకర్తలే కదా, అక్కడ బాగుందని ఆర్డర్ రాశాడు, బాగా చేసామని ఈడు సంకలు గుద్దుకున్నాడు. తీరా చూస్తే మొన్న రాడార్లు వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానాలు G20లు ఏమైనాయి మన రాడార్లకి కనబడ్డాయి, అట్లాగే మన మిగ్గులకే కనబడ్డాయి. అంటే ఏంటి, అది ఫెయిల్యూరే కదా. అట్లాగే వాళ్ళ సబ్మెరైన్లు కూడా స్ట్రాంగ్ ఏం కాదన్నటువంటి విషయం, వాళ్ళ డొల్లతనం అంతా బయటపడుతుంది. ఇలాంటి దశలో వాళ్ళ సైన్యాన్ని ఉత్తేజపరచడానికి కుంఫూ నేర్పుతున్నాం, అది నేర్పుతున్నాం, ఇది నేర్పుతున్నాం, వాళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళు వచ్చేస్తున్నారు అనేది మన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ వెళ్తే, అట్లాగే మార్కోస్ కానీ స్పెషల్ ఫోర్స్ కానీ గాతుక్ కానీ వీళ్ళు వెళ్తే మా దగ్గర ఇంకా సూపర్ ఉన్నారన్నారు. తీరా చూస్తే ఈడ్చిపెట్టిదాన్ని వాళ్ళ కొండల్ని స్వాధీనం చేసుకుంటే దిక్కు మొక్కు లేకుండా పోయింది. ఈ రోజు వరకు బతిన్లాడుకుంటున్నారు, రష్యా ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలాంటి దశలో ఆ మంచుతో గిలగిల్లాడిపోతున్నటువంటి చైనా సైనికులు తిరుగుబాటు చేస్తున్నారట, మా వల్ల కాదని చెప్పేసి పక్కన కూర్చుంటున్నారట. నిజంగా యుద్ధం కనుక ఈ సందర్భంలో జరిగితే చైనా దారుణమైన పరాభవంతో ఓడిపోతుంది గ్యారంటీగా. యుద్ధం మనం స్టార్ట్ చేయట్లేదు కాబట్టి దాని అదృష్టం అని చెప్పాలి. అంతగా తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి వాదన అక్కడ ఉన్నటువంటి మీడియా, దాని మీద కన్నేసే తైవాన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫ్యూచర్లో ఏం తేలుద్దో చూడాలి.